ఉగ్రవాది వామనరావు దంపతుల హత్య బాధ కలిగించిందన్నారు మంత్రి కేటీఆర్. హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేతను పార్టీ నుంచి తక్షణమే తొలగించామన్న కేటీఆర్ దోషులను కూడా శిక్ష పడేలా చేస్తామన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ కేసీఆర్ లేకపోతే టీబీజేపీ టీ కాంగ్రెస్ ఎక్కడ ఉండేవని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. న్యాయవాదులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవారినే సీఎం కేసీఆర్ అడ్వకేట్ జనరల్గా నియమించినట్లు తెలిపారు. హైకోర్టు విభజన కోసం ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారన్న కేటీఆర్, హైకోర్టు విభజన తర్వాతనే తెలంగాణకు న్యాయం జరిగిందన్నారు. సాధించుకున్న తెలంగాణలో దేశమే అబ్బురపడే విధంగా అద్భుతమైన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు కేటీఆర్. ప్రధాని మోదీ కూడా మన పథకాల్ని కాపీ కొట్టారన్నారు. కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ కేసీఆర్ లేకపోతే టీబీజేపీ టీ కాంగ్రెస్ ఎక్కడ ఉండేవని ప్రశ్నించారు. మీ ముఖాలకు ఎంతో కొంత విలువ వచ్చిందంటేనే అది టీఆర్ఎస్ కేసీఆర్ వల్లేనన్నారు కేటీఆర్. నిజంగా కేసీఆర్ లేకపోతే గులాబీ జెండానే లేకపోతే టీఆర్ఎస్ లేకపోతే మనందరి పోరాటమే లేకపోతే ఇలా వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. పేర్లు ఎందుకు కానీ, ఒక ఆయన టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన టీబీజేపీ అధ్యక్షుడు. నేను అడుగుతున్నా ఈరోజు, టీఆర్ఎస్ లేకపోతే నీ టీ ఎక్కడిది, నీ బతుకు అస్తిత్వం ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే ఈ పోరాటం లేకపోతే నీ టీబీజేపీ ఎక్కడిది, నీ టీపీసీసీ ఎక్కడిది? మీ బతుకులకు పట్టించుకున్నాడు ఎవడు అక్కడ మిమ్మల్ని? ఇదివరకు మిమ్మల్ని ఆంధ్ర నాయకులు గంజిల ఈగలక తీసి పారేసేది మీ పార్టీలో, కాంగ్రెస్లో, బీజేపీలో. మీ బతుకింత తెలివి వచ్చిందంటే, మీ ముఖాలకింత మార్కెట్లో గిరాకు ఉందంటే ఎక్కడ వచ్చింది? మనందరం రోడ్డు మీదకి ఎక్కితేనే ఇలా వీళ్ళ ముఖం ఇంత తెలివి. అది మర్చిపోయింది ఇప్పుడు, పురాగా మర్చిపోయి కేసీఆర్ గారిని పట్టుకుని ఎటువంటి మాటలు? తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ తెచ్చిన నాయకుడు అని చెప్పి ప్రజలు ఆమోదించి 2 సార్లు ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రిగా ముందుకు నడుపుకొని ప్రజల ఆశీర్వాదం ఇస్తే అలాంటి వ్యక్తిని కూడా మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. వామన్ రావు దంపతుల హత్య బాధ కలిగించిందన్న మంత్రి కేటీఆర్, హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేతను పార్టీ నుంచి తక్షణమే తొలగించినట్లు తెలిపారు. అదేవిధంగా హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు. వామన్ రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్టు దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక న్యాయవాదుల కోసం ఏం చేసిందో రామచంద్రరావు చెప్పాలని ప్రశ్నించారు. చాలా దారుణాదారుణంగా కిరాతకంగా ఒకరి నరికి చంపారు కొంతమంది. అది చూసినప్పుడు సమాజంలో మనసున్నవాడు ఎవడైనా, మనిషి అంటేవాడు ఎవడైనా కదిలిపోయింది. ముఖ్యంగా ఆయన చనిపోయేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భార్య అక్కడ శవమై పడిపోయి ఉంటే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉన్నాం మనం మొదటి నుంచి. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కావద్దు అని చాలా కఠినంగా ఉన్నాం. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించడం, అట్లాంటిది ఈ ప్రభుత్వ హయాంలో అట్లా నడి రోడ్డు మీద ఇద్దరు న్యాయవాదులను చంపినప్పుడు అందరం బాధపడ్డాం. బాధపడి ఊరుకోలేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా. వాళ్ళు ఎవరున్నా సరే దాని వెనకాల పట్టుకోమని చెప్పినారు, ఆదేశించినారు. ఆదేశించినారు కాబట్టే వాడు నిజంగా కూడా మా పార్టీ వాడు, వెనకాల ఉన్న మా పార్టీ వాడని పోలీసులు తెల్లారి తీర్చిండు. వెంటనే పార్టీ నుంచి తీసి బయట పారేసినాం. తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా శిక్షించే బాధ్యత మాది. ఈ విషయంలో దయచేసి వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులు, మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడని చెప్పాలి. వాళ్ళు ఎవరు అడ్డంగా మాట్లాడతారు. దీని వెనుక టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు. అయ్యా మమ్మల్ని నోటికి వచ్చినట్టు పచ్చిబూతులు తిడుతున్న వాళ్ళనే ఏమంటలేము, క్షమిస్తున్నాం మేము. నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న మోదీ, నల్లధనం తీసుకురాలేదు కానీ నల్ల చట్టాలను మాత్రం తీసుకొస్తున్నారన్నారు. జీడీపీ పెంచుతామని చెప్పి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.